మన की సనాతన ధర్మంలో నదులు అత్యంత ప్రముఖమైనటువంటి విశేషాన్ని పొంది ఉంటాయి। మనం ఏదైనా పూజ చేయాలి అన్నా కూడా అసలు మొట్టమొదట కలశారాధనమోని ఆ నదులను నీటిలోకి ఆవాహన చేస్తాం। గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని అది యజమాని మీద ప్రోక్షించుకొని పూజా ద్రవ్యాల మీద ప్రోక్షించి ఎదురుగుండా ఉండేటటువంటి ఆరాధన చేయవలసిన పరమేశ్వర స్వరూపం మీద కూడా ప్రోక్షించి ఆ తర్వాత పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం। సనాతన ధర్మంలో నదికి ఉన్నంత గౌరవం, నదికి ఉండేటటువంటి పూజ, నదికి ఉండేటటువంటి వైశిష్ట్యము చాలా విశేషంగా ఉంటుంది। నదిని కేవలం ఒక నీటి ప్రవాహంగా చూడడం ఉండదు, ప్రతి నదికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది। కేవలం అది నీటి నుండి ఉత్పన్నమైనటువంటి శక్తి కాదు, ఒక్కొక్క నదికి ఉన్నటువంటి ఒక్కొక్క అధిష్టాన దేవత ప్రజలను ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తూ ఉంటుంది। అందుకే ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో అక్కడక్కడ విశేషమైనటువంటి పూజ జరుగుతూ ఉంటుంది। మీరు గమనిస్తే ఇది ఇవాళ నిన్న వచ్చినటువంటి ఆచారం కాదు, త్రేతాయుగంలో రామచంద్రమూర్తి సీతమ్మ కూడా నదులను దాటవలసి వచ్చినప్పుడు నదులను ప్రత్యేకంగా ఎలా ఆరాధన చేశారో, ఒక నదిని దాటి వెళ్ళిన తరువాత మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చి నది ఆవలి ఒడ్డుకు చేరుకున్నప్పుడు ఆ నదికి నేను ప్రత్యేకంగా పూజ చేస్తానని నివేదనలు సమర్పిస్తానని సీతమ్మ మొక్కుకున్నటువంటి తీరు గమనిస్తే నదులకు ఉన్నటువంటి అధిష్టాన దేవతలు ప్రార్థన చేసినటువంటి భక్తుల్ని అనుగ్రహించగలిగినటువంటివై ఉంటాయని, అనేక సందర్భాల్లో ప్రత్యక్షమైనటువంటి స్థితి, అలాగే పరమ భాగవతోత్తములైనటువంటి వారు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నది యొక్క అధిష్టాన దేవత వారితో మాట్లాడి వారి నుండి ఏదో ఒక బహుమానాన్ని తాను కోరుకుని స్వీకరించి సంతోషించినటువంటి సందర్భాలు కోకొల్లలు। అటువంటి నదులు నదములు అని రెండు మాటలు, పశ్చిమం నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పున ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోతే దాన్ని నది అని పిలుస్తారు। పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి ప్రవహించి పశ్చిమాన ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోతే నదము అని పిలుస్తారు। వేదం మనకందరికీ కూడా ప్రమాణవాక్కు, ప్రమాణవాక్కు అంటే వేదం ఏం చెప్పిందో దాన్ని ఆధారంగా చేసుకుని మన జీవితాన్నంతటినీ కూడా మనం చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం। మనకి ఐదే ప్రమాణములు, అందులో మొట్టమొదటిది శృతి, రెండవది స్మృతి, మూడవది పురాణము, నాలుగవది శిష్టాచారము, ఐదవది అంతరాత్మ। ఇందులో ఈ క్రింది నాలుగు కూడా ఎప్పుడూ వేదంతో విభేదించవు। వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి, అపౌరుషేయము, అది ఎవరో మనుష్యుల చేత రచింపబడినది కాదు। పరమేశ్వరుడు ఎంత అనాదియో వేదము కూడా అంతే అనాది। అటువంటి వేదమంత్రాలు సమాధిలో ఉన్నటువంటి ఋషులకు వినపడ్డాయి, వినపడి వారు ఆ మంత్రములను తమ శిష్యులకు స్వరప్రోక్తంగా అప్పజెప్పారు। అందుకే వేదమంత్రాలకి ప్రాణం ఎక్కడుంటుంది అంటే స్వరంలో ఉంటుంది। ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో గురువుగారి శిష్యుల్ని కూర్చోపెట్టుకుని ఆ మంత్రాన్ని చెప్తారు, ఆ స్వరంతో పాటుగా మంత్రం పలకడం నేర్చుకుంటాడు। భగవంతుని యొక్క ఊపిరి అయినటువంటి వేదం ఏదున్నదో ఆ వేదమే ప్రమాణము। మనం ఎలా బ్రతకాలి అన్నదాన్ని నిశ్చయం చేసి చెప్పగలిగినది ఎవరు అంటే వేదం ఒక్కటే। అటువంటి వేదము పరమ ప్రమాణము, అటువంటి ప్రమాణవాక్కైనటువంటి వేదము నది అనేటటువంటి మాటని నిర్వచనం చేసింది। నది అన్న మాట ఎందుకు ఉత్పన్నమైందో, నదులను ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో, ప్రవాహానికి నది అని కొన్ని చోట్ల ఎందుకు పేరొచ్చిందో చెప్పింది। చెప్తూ యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీతి నామధేయం ప్రాప్త అని, ఎక్కడైతే ప్రవాహము తనంత తానుగా ఒక నాదాన్ని ఒక చప్పుడు చేస్తుందో అది ఎటువంటి చప్పుడు అని అడిగారు।
ద్యులోకన్నించి మొట్టమొదట ప్రారంభమైనటువంటి జలప్రవాహం మేఘమండలంలోకి చేరి మేఘమండలం నుంచి వర్షంగా పడి పెద్ద జలధార ఎత్తు నుంచి కింద పడి రాళ్ళ మీద పడినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి శబ్దాన్ని ఉత్పన్నం చేస్తూ ప్రవహించేటటువంటిది ఏది ఉంటుందో దాన్ని నది అని పిలుస్తారు. అందుకే నది నిశ్శబ్దంగా ప్రవహించదు. నది ఒడ్డును నిలబడి చూస్తే నదీ ప్రవాహానికి ఒక అద్భుతమైనటువంటి నాదం ఉంటుంది. అందుకే నదుల ఒడ్డున కూర్చుని ధ్యానం చేసేటటువంటి ప్రక్రియ వచ్చింది. ఆ నదులు ప్రవహిస్తున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి నాదముతో మమేకమై ధ్యానము చేయగలిగినటువంటి వాడు కూడా పరమాత్మ యొక్క అనుభవాన్ని సిద్ధింపచేసుకోగలుగుతాడు. అంతటి మహోన్నతమైనటువంటి నాదంతో ప్రవహిస్తుంది కాబట్టి దానికి నది అని పేరు. ఆ నదిలో ప్రవహించేటటువంటి జలము ఏది ఉంటుందో అది 10 గుణములను కలిగి ఉంటుంది అని మనకి వేదం ప్రబోధం చేస్తోంది. మొట్టమొదటిది సాధువైనటువంటి రూపము, రెండవది బలము, మూడవది తేజస్సు, నాల్గవది శౌచము, 5 ఆరోగ్యము, 6 ఆయుర్దాయము, 7 అలోలుపత్వము, 8 దుస్వప్నము నశించుట, 9 తపస్సు, 10 మేధ. ఈ 10 లక్షణములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నదిలో ప్రవహించేటటువంటి జలములను స్నానమునకు వాడిన, అంటే నదీ స్నానం చేసిన, నదులలో ఉండేటటువంటి నీరు త్రాగిన, నదికి నమస్కరించిన, నదిని స్మరించిన, అంత పుణ్యమూ కలుగుతుంది. నదీ జలములు ఈ 10 గుణములను కూడా మనుష్యులకు ఇవ్వగలిగినవై ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే సనాతన ధర్మంలో అది కేవలము నీటి నుంచి వచ్చినది కాదు. నీ ఆ నదీ ప్రవాహానికి అధిష్టానంగా ఉన్నటువంటి దేవత అనుగ్రహ శక్తిగా అది ప్రసరిస్తుంది. అందుకే కొన్ని కొన్ని నదుల యొక్క జలాల్ని నోటిలోకి పుచ్చుకుంటే పరమపుణ్యం. కొన్ని కొన్ని నదుల జలాల్ని పుచ్చుకోక్కర్లేదు, తల మీద చల్లుకుంటే చాలు. కొన్ని కొన్ని నదుల యొక్క జలాల్ని అసలు ఏమీ చెయ్యక్కర్లేదు, ఆ ప్రవాహం వంక ఒక్కసారి చూస్తే చాలు. కొన్ని కొన్ని నదుల్ని స్మరిస్తే చాలు. అంత గొప్ప శక్తి నదులకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ నదులు ఈ సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు ప్రవర్తించడం ప్రారంభించాయి. కొన్ని కొన్ని భగవంతుని యొక్క అనుగ్రహము చేత భగవంతుని నుండి ఉత్పన్నమై ప్రవహించడం మొదలుపెట్టాయి. అందుకే నదులు ఇవ్వగలిగినటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే సాధుస్వరూపాన్ని ఇస్తాయి. అందుకే పూర్వం నాగరికత అంతా కూడా జనావాసములన్నీ కూడా ఎక్కడుండేవి అంటే నదీ తీరముల ఎందే ఉండేవి. ఆ నదిలో ప్రతిరోజు మజ్జనం అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యడానికి అలవాటు పడినవాడెవరుంటారో అటువంటి వారి యొక్క రూపము సాధుస్వరూపమవుతుంది. అంటే చూడగానే వ్యగ్రతతో కూడుకున్నటువంటి రూపం కాకుండా ఆంతరమునందు ప్రశాంతత, పైన ముఖంలో కూడా ఆ ప్రశాంతత అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఆ కారణం చేత ఆ వ్యక్తితో కలిసి ఉన్న, ఆ వ్యక్తి సమాజంలో ప్రవర్తిస్తున్న కారణం చేత అందరికీ శాంతి కలుగుతుంది. అటువంటి సాధురూపాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే నది. రెండవది ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి వారికి శరీరమునకు మంచి బలం కలుగుతుంది అని. ఎందుకనంటే చంద్రుడికి సుధాకిరణుడు అని పేరు, హిమకరహ అంటుంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. ఆ కిరణముల నుండి అమృతము స్రవిస్తుంది అని. ఆ అమృత ధారని నదీ జలాలు స్వీకరిస్తాయి. స్వీకరించినప్పుడు తెల్లవారుజాము కాలంలో నదిలో స్నానం చేస్తే ఆ అమృతము నీటి యందు ప్రవేశించి ఉంటుంది, ఆ ఔషధీతత్వమునంతటినీ పుచ్చుకుని ఉంటుంది. కాబట్టి అటువంటి అమృతం కలిసినటువంటి జలములు శరీరమునకు తాకినటువంటి కారణం చేత ఆరోగ్యము ఏర్పడుతుంది. మూడవది శరీరమునకు బలము కలగడమే కాకుండా తేజస్సు ఉద్భవిస్తుంది. నేను మీతో ఇంతకు ముందే మనవి చేశాను, ఆ చంద్రకిరణముల యొక్క స్పర్శ ఉన్న కారణం చేత నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం నీటి ప్రవాహంతో పాటుగా ఉన్న కారణం చేత ప్రతిరోజు నదీ జలాలలో స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు గొప్ప తేజస్సుని సంతరించుకుంటారు. నేను నా జీవితంలో వ్యక్తిగతంగా చూశా,
కొంత కొంతమంది వృద్ధులైపోయినా కూడా అపారమైనటువంటి తేజోవంతులై ఉంటారు. ఎందుచేత అని అడిగితే వారు అసలు నదీ స్నానం ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా నియమంగా ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉంటుంది. ఆ నదీ స్నానం కోసమే ఆ నది ప్రవహించేటటువంటి ఊరితో మమేకమై అక్కడ ఉండిపోతూ ఉంటారు. ఆ నదీ స్నానం మనిషికి తేజస్సును ఇస్తుంది, అంటే కూర్మవాయువుని బలం చేస్తుంది. కూర్మము అని లోపల ఒక వాయువు ఉంటుంది, మనం ఒక్కసారి పీల్చినటువంటి వాయువు 10 వాయువులుగా విడిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని. ఇందులో ఈ కూర్మవాయువు కాంతిని ప్రసరింపచేస్తుంది శరీరానికి. అంత గొప్ప కాంతి వలయాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే నదీ జలములలో స్నానం చేసేటటువంటి వాళ్ళకి అటువంటి కాంతి కలుగుతుంది. కాబట్టి నదీ స్నానము కాంతినిస్తుంది. అలాగే నదీ స్నానము ఆయుర్దాయకారకమై ఉంటుంది. ఎందుచేత అంటే మనకి ఇప్పటికీ ఆయుర్వేద శాస్త్రంలో ఒక మాట చెప్తూ ఉంటారు, జీర్ణశక్తి బాగా ఉండాలి అన్న, లేదా శరీర ఆరోగ్యం బాగుండాలి అన్న, తొట్టె స్నానం చేయిస్తున్నప్పుడు నీటి ప్రవాహం మందంగా కడుపు యొక్క కింది భాగానికి తగిలి చాలా మృదువుగా కడుపు పైభాగం మీద నీటి ప్రవాహం తగిలి ఆ ఒత్తిడి తగిలితే శరీరంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అవయవములు బాగా పనిచేస్తాయి అని. ఈ నీటి ప్రవాహంలో పురుషుడు ఎదురుకి నిలబడి స్నానం చేస్తాడు, ఆ పొత్తి కడుపు దగ్గర ఉరుసుకున్నప్పుడు నీటి ప్రవాహం అది అపారమైనటువంటి ఆరోగ్యానికి కారణమవుతుంది. మనకి శంకర విజయాల్లో శంకర భగవత్పాదుల యొక్క జీవిత చరిత్రలో పతంజలి చరిత్రలో చెప్తారు, అన్నం తినడం కూడా మరిచిపోయి నిద్రపోయాడు ఒకప్పుడు ఆ చంద్రశర్మ అనబడేటటువంటి బ్రాహ్మణుడు. అతను శరీరం విడిచిపెట్టేస్తాడేమో నిద్దట్లోనే అని భయపడినటువంటి ఒక వైశ్యకాంత ఆ పిల్లవాడి కడుపు దగ్గరికి పెరుగు అన్నం పలచగా తెచ్చి కడుపు మీద పోసి రుద్దుతుంది. రుద్దితే ఆ రోమకూపములలోంచి పెరుగు అన్నం యొక్క శక్తి లోపలికి వెళ్ళి బ్రతుకుతాడు. పతంజలియే ఆ రూపంలో వచ్చాడు. పతంజలి మూడిటికి కావలసినటువంటి శాస్త్రాన్ని ఇచ్చాడు, మనసుని శుద్ధి చేయడానికి యోగశాస్త్రాన్ని ఇచ్చాడు, వాక్కు శుద్ధంగా ఉండడానికి వ్యాకరణానికి మహాభాష్యాన్ని ఇచ్చాడు. ఆయనే చరకుడు అన్న పేరుతో మళ్ళీ ఆయుర్వేద సంహిత, శరీరం బలంగా ఉండడానికి కావలసినటువంటి సంహితనిచ్చాడు. అటువంటి పతంజలి చంద్రశర్మగా ఉన్నప్పుడు వైశ్యకాంత ఆయన కడుపు మీద పెరుగన్నం పలచగా చేసి రుద్దితే ఆ శక్తి లోపలికి వెళ్లిన కారణం చేత బ్రతికాడు అని ఇప్పటికీ శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రలో చెప్తారు. కడుపుకి ప్రవాహం ఎదురు తిరిగి నిలబడినప్పుడు పొత్తి కడుపు దగ్గర ఒరుసుకున్నటువంటి కారణం చేత ఆ నీటి యందు కరిగినటువంటి సుధాకిరణుడైనటువంటి చంద్రుని నుండి వచ్చినటువంటి అమృతం శరీరము చేత గ్రహింపబడి అది ఆరోగ్యమునకు కారణమవుతుంది. ఆరోగ్యము ఆయుర్దాయము రెండు నది యొక్క స్నానం చేత అనుగ్రహింపబడతాయి. అలాగే ఈ రెండిటితో పాటుగా అలోలుపత్వం అంటే లౌల్యము కలగకుండా ఉండడం. ఏదో ఒక విషయం ఇది శాస్త్ర విరుద్ధం, అలా ప్రవర్తించకూడదు, అలా సుఖాన్ని అనుభవించకూడదు, అది చాలా తప్పు అని తెలుసు, కానీ తనని తాను నిగ్రహించుకోలేక బలహీనతతో అది తప్పు అలా చెయ్యకూడదు అని తెలిసినా సరే ఆ తప్పు చేసి దాని వలన కలిగినటువంటి సుఖంతో మమేకమవుతూ ఉంటాడు. కానీ అలా నిషిద్ధకర్మని ఆచరించి సుఖాన్ని పొందడమే పాపాన్ని మూట కట్టుకోవడం అని, ఆ పాపం అనుభవంలోకి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటుందని తెలియనివాడు కాడు, తెలుసు. కానీ లౌల్యం అంటారు, లౌల్యం అంటే ఆ సుఖాన్ని అనుభవించకుండా ఉండలేడు. అందుకని శాస్త్ర విరుద్ధమైనటువంటి సుఖమైనప్పటికీ అటువంటి సుఖాన్ని అనుభవించి సంతోషాన్ని పొందుతాడు. దానికి విరుగుడు మనస్సుకి నిషిద్ధకర్మ పట్ల అనురక్తి కలగకుండా నిషిద్ధకర్మ నుండి తప్పించుకోగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే నదిలో స్నానం చేసినటువంటి కారణం చేత ఏర్పడుతుంది అని. అలాగే దుస్వప్న ఘాతంచ, దుస్వప్నాలు కలుగుతాయి ఒక్కొక్కప్పుడు. ప్రతిరోజు నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఆ దుస్వప్నముల వలన కలిగేటటువంటి ఫలితములు ఏ ఉంటాయో ఆ ఫలితము అన్వయము కాదు, అన్వయము కాకుండా వారు రక్షింపబడతారు.
అంత గొప్పది నదీ స్నానం. అటువంటి దుస్వప్నమును పోగొట్టడం ఒకటైతే తపశ్శక్తిని ఇస్తుంది. తపశ్శక్తి అంటే మీరు దాన్ని కొంచెం జాగృతగా అన్వయం చేసుకోవాలి. ఎక్కడకో అరణ్యానికి వెళ్ళిపోయి కూర్చోమని కాదు నా ఉద్దేశ్యం. తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలినటువంటి అన్ని రకాలైన ఇంద్రియ ఉద్ధతులను పక్కన పెట్టి పరమ ప్రశాంతంగా మనస్సు ఏ వస్తువుని మీరు ఆలంబనంగా ఇచ్చారో ఆ ఆలంబనంగా ఇచ్చినటువంటి వస్తువునందు తదేక దృష్టితో నిలబడి దానితో తాదాత్మ్యత చెంది చిట్ట చివరికి ధ్యానము చేయువాడు ధ్యానము చేయబడుతున్నది ధ్యానము అన్న మూడిపోయి ఒక్కటిగా మారిపోగలిగినటువంటి శక్తి దేని నుండి ఉత్పన్నమవుతుంది అంటే నదీ స్నానము వలన కలుగుతుంది. అందుకే ఇది చాలా గొప్ప ప్రక్రియ తపస్సు అంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికో వెళ్ళి కూర్చోమని కాదు నా ప్రతిపాదన. శృణ్వన్ తపః అని మనకి శాస్త్రంలో ఒక మాట, వినుట తపస్సు. గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, గురువుగారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గురువుగారు మాట్లాడడం ఒక గొప్ప విషయం అయితే ఆ మాట్లాడినటువంటి మాటలలో ఒక్క మాట కూడా అనవసరంగా జారిపోకుండా చెవులు దొప్పలు చేసుకుని పట్టుకుని లోపలికి తీసుకోగలిగినటువంటి ప్రజ్ఞ, దాని యందే మనసు పెట్టి కూర్చోగలిగినటువంటి లక్షణము ఉత్పన్నమైతే అలా ఎంతసేపు కూర్చుని విన్నాడో అంతసేపు తపస్సు చేశాడనే పిలుస్తారు. అందుకే శృణ్వన్ తపః. ఆవు పాలు పితకడానికి వెళ్ళాడు, గొంతు కూర్చున్నాడు, రెండు మోకాళ్ల మధ్యలో బిందె పెట్టుకున్నాడు, ఆవు యొక్క శిరముల నుండి పాలని స్రవించేటట్టుగా పితుకుతున్నాడు. కానీ ఎవరితోనో మాట్లాడుతుండడంలో ఇప్పుడు ఆ శిరములను పట్టి లాగినప్పుడు వచ్చినటువంటి పాలు మాత్రం బిందెలో పట్టలేదు, నేల మీద పడిపోతున్నాయి. ఇప్పుడు తాను ఎంత పరిశ్రమ చేసినా ఆ శిరములలో నుంచి లాగినటువంటి పాలు బిందెలో పడకుండా పక్కన పడిపోతే ఎలా నిష్ప్రయోజనమైపోతాయో, అలా ఎంత పవిత్రమైనటువంటి విషయమైనా సరే అది వినడానికి వెళ్ళి కూర్చున్నప్పుడు మనస్సు దాని మీద నిలబడేటట్టుగా కూర్చోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించిన వాడెవరు ఉంటాడో వాడు కొన్ని వేల గ్రంథములు చదివినటువంటి వాడితో సమానం. అన్ని విషయాలను తెలుసుకుని లోపలికి పుచ్చుకోగలుగుతాడు. కేవలం శరీరం వచ్చి కూర్చుందనుకోండి, మనస్సు మాత్రం ఎక్కడో తిరుగుతోంది, ఏం ప్రయోజనం ఉంటుంది దానివల్ల? చెప్పేవాడు ఏదో చెప్తూ ఉంటాడు, వినేది చెవిలిలోంచి లోపలికి వెళ్లవలసినది వెళ్ళటం లేదు, ఎక్కడికో పోతోంది మనస్సు, లోపలికి వెళ్ళదు. అప్పుడు శరీరం అక్కడ కూర్చోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? అందుకే శృణ్వన్ తపః, కూర్చుని వినడం తపస్సు. ఎప్పుడైనా సరే ఆ మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది సాధ్యమైందా, ఆ వ్యక్తి ఇందులోనైనా సరే ఉత్తీర్ణుడైపోతాడు. పూజకెళ్ళి కూర్చున్నాడా, మనసు పెట్టి పూజ చేయగలడు. ధ్యానంలో కూర్చున్నాడా, ధ్యానం చేయగలడు. చదువుకుంటున్నాడా, పుస్తకంలో ఉన్నది తలలోకి వెడుతుంది. ఒక వస్తువుని పరిశీలిస్తున్నాడా, దాన్ని ఆశాంతము కూడా ఎక్కడా విడిచిపెట్టకుండా పరిశీలించగలడు. ఒకటి వినడానికి వెళ్ళాడా, బాగా వినగలడు. ఒక విషయాన్ని చూస్తున్నాడా, బాగా చూడగలడు. ఇది ఇంద్రియముల యొక్క శక్తి కాదు, వెనక ఉన్నటువంటి మనసు పొందినటువంటి ఏకాగ్రత. ఈ ఏకాగ్రతకి తపస్సు అని పేరు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానం చేసినప్పుడు ఆ నదులలో ఉండేటటువంటి ఉదక స్పర్శ చేత అటువంటి తపశ్శక్తి అంకురిస్తుంది అని. పదవది మేధ. మేధ అన్న మాటకు అర్థం జ్ఞాపక శక్తి. బాగా జ్ఞాపకం పెట్టుకోవడం అంటే తాను ప్రయత్నపూర్వకంగా జ్ఞాపకం పెట్టుకోవడం ఒక ఎత్తు. విన్న విషయాన్ని పదే పది మార్లు లోపల అదే పనిగా తిప్పుతుంటే విషయం జ్ఞాపకంలో ఉంటుంది. కాదు అసలు ఏ విషయాన్ని చూడనివ్వండి, మరిచిపోడు, అలా జ్ఞాపకం ఉంటుంది. మనస్సు దాన్ని ముద్ర కింద పట్టుకుంటుంది. అలా పట్టుకోగలిగినటువంటి శక్తి, అలా ధ్యానం చెయ్యగలిగినటువంటి శక్తి, ఎప్పుడో విన్న విషయం, ఎప్పుడో చూసిన విషయం కూడా జ్ఞాపకం పెట్టుకుని ఎన్ని సంవత్సరముల తర్వాత అయినా సరే మళ్ళీ అది చెప్పగలిగినటువంటి ప్రజ్ఞకి మేధ అని పిలుస్తారు. ఈ మేధస్సు ఎక్కడి నుంచి వస్తుంది, మేధాశక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నదీ స్నానము చేత వస్తుంది.
కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు భారతదేశాన్ని అంతటినీ కూడా పాదచారి అయి పర్యటన చేస్తూ ఎక్కడెక్కడ పవిత్ర జలాలున్నా సరే అక్కడక్కడ ప్రయత్నపూర్వకంగా వెళ్లి గురుకులిడుతుండేవారు. వారి జ్ఞాపక శక్తి అసాధారణ. ఎప్పుడో 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక పిల్లవాడిని చూస్తే ఆ పిల్లవాడికి 50 సంవత్సరాలు వచ్చిన తరువాత కూడా ఆయన జ్ఞాపకం పట్టుకునేవారు. నువ్వు ఫలానా కదా అని అడిగేవారు. 15 ఏళ్ల పిల్లవాడు 50 ఏడు వచ్చేటప్పటికి ఎంత మార్పు చెందుతాడు. కానీ అంత వయసు వచ్చినటువంటి పిల్లవాడిని ఆయన 90 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత గుర్తుపెట్టి పిలిచిన సందర్భాలు కొన్ని నాకు తెలుసు. అలా పిలవబడి సంతోషించిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికీ ఆ విషయం చెప్తుంటే నేను పరవశించిపోతూ ఉంటాను. ఆంధ్రా బ్యాంక్కి జనరల్ మేనేజర్ చేసి చాలా కాలం ముంబైలో ఉండి ఆయన పదవీ విరమణ చేశారు. శివకోటరాజు గారిని, ఇప్పటికీ హైదరాబాద్లో ఉంటారు ఆ దంపతులు. ఆ శివకోటరాజు గారు నాతో చెప్తూ ఉంటారు, చిన్నతనంలో మహాస్వామి వారి దర్శనం చేశానండి, ఆ తరువాత నాకు ఇంచుమించు 50 ఏళ్ళు వచ్చినప్పుడు నేను కామకోటి మఠానికి వెడితే ఎక్కడో దూరంగా కూర్చుని అప్పటికి కళ్ళజోడు పెట్టుకుని చుట్టూ శిష్యులు కూర్చుని దూరం నుంచి ప్రదక్షిణం చేయించేవారు భక్తుల్ని. అంత పెద్దవారైపోయి మిగలముగ్గిన పండులా అయిపోయినప్పుడు కూడా 50 ఏళ్ళు వచ్చినటువంటి రాజుగారిని గుర్తుపట్టి వేలు పెట్టి పిలిచారు. ఎవర్నా ఎవర్నా అనుకున్నారు. ఇలా ఇలా చూపిస్తే ఈయన్ని పంపించారు. దగ్గరికి వెళ్ళిన తరువాత, నువ్వు ఫలానా వారబ్బాయివి కదూ, మీ నాన్నగారు సన్యసించారు కదూ, మరి మఠానికి వచ్చి వెళ్ళిపోతామే, సన్యసించిన వ్యక్తి కొడుకువి, ఇక్కడ ప్రసాదం తీసుకుని వెళ్ళు వెళ్ళు భోజనానికి వెళ్ళు అన్నారు. తెల్లబోయారు ఆయన. ఆయన నేను ముంబై ఉపన్యాసాలకు వెళితే వాళ్ళింట్లోనే ఉండేవాడిని. మహానుభావుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జ్ఞాపక శక్తి అటువంటిదండి అంటుండేవారు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక్క విషయం చూసిన చదివిన వారు మర్చిపోరు. అంత జ్ఞాపకం పేరుతో కలిపి ఎక్కడది అంటే, ఆ నదుల యొక్క స్నానము వలన, ఆ నదీ జలముల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం చేత అంత జ్ఞాపక శక్తి కలుగుతుంది. అందుకే మేధ. అలాగే నదీ జలములకు ఒక విశేషం ఉంటుంది, శ్రద్ధావా ఆపహ అంటుంది వేదం. నీటి నుండి ఏం కలుగుతుంది అంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ కలగడం అంటే, శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తారు శ్రద్ధ అన్న మాటని, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శాస్త్రం చెప్పినటువంటి మాట ఏది ఉందో అది, గురువుగారు చెప్పినటువంటి మాట ఏది ఉందో అది పరమ సత్యములు. వాళ్ళ నోటి వెంట అసత్యాలు రావు. శాస్త్రం చెప్పింది సత్యం, గురువుగారు చెప్పారు సత్యం అన్న నమ్మకంతో దాన్ని అనుష్ఠించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తే దానికి శ్రద్ధ అని పేరు. ఆ శ్రద్ధ కలిగితే ఏమవుతుంది అంటే, సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడు జీవితంలో పొందలేనిది అన్నది ఉండదు. సమస్తము చేకూరుతాయి. ఎక్కడి నుంచి చేకూరుతాయి అంటే, అదిగో ఆ గురువు గారి మాట, శాస్త్రము చేత చెప్పబడిన మాట, సత్యములు అన్న పూనిక కలగడం చేత. ఈ శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నదీ స్నానం చేయడం చేత వస్తుంది. అందుకే ప్రతినిత్యము నదీ స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి పుణ్యకర్మాచరణమునందు విశేషమైనటువంటి అనురక్తి కలుగుతుంది. ఆ అనురక్తియే వారి చేత నిషిద్ధ కర్మల్ని భంజనం చేయించి విహిత కర్మాచరణమునందు అనురక్తిని పెంచి కురుపుణ్య మహోరాత్రం అని ఈ శరీరం ఉండగా చెయ్యగలిగినంత పుణ్యం చేసుకోవాలని, వారు పుణ్యకర్మాచరణము చేయడంలో మంచి అభిరుచిని పొందినటువంటి వారై జీవితాన్ని సార్థక్యం చేసుకుంటారు. అటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నదీ స్నానము వలన వస్తుంది. ఇన్ని ప్రయోజనములకు ఆలవాలము నదులు. ఆ నదులు ఇన్ని రకాలైనటువంటి శక్తుల్ని అనుగ్రహిస్తాయి. అనుగ్రహించడమే కాదు, నదులన్నిటికీ కూడా ఆ నీటికి పైన ఎప్పుడూ కూడా అనుగ్రహ శక్తిగా ఉండేవాడెవరు అంటే పరమేశ్వరుడు.
అందుకే అటువంటి పరమేశ్వరుడు నీటి రూపంలో ఉండి లోకాలనందిటిని బ్రతికిస్తాడు. వ్యాస భగవానుడు లింగపురాణం చేస్తూ సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మనః అంటాడు. నీటి రూపంలో ఉంటాడు శివుడు, అందుకే ఆయనకి భవ అని పేరు, భవాయ దేవాయ నమః అని. ఆ నీటి రూపంలో ఉండేటటువంటి శివుడు సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క ప్రాణములను కాపాడతాడు. అందుకే వేదం నీటిని కీర్తిస్తుంది. ఒక్క నీటికి మాత్రమే ఒక శక్తి ఉంది. శరీరము నుండి ఉద్గమిస్తూ పైకి లేచిపోతున్న ప్రాణాల్ని మళ్ళీ వెనక్కి తెచ్చి శరీరమునందు ఉండేటట్టుగా చెయ్యగలిగినటువంటి శక్తి పంచభూతాల్లో ఎవరికుంది అంటే ఒక్క నీటికే ఉంది. మీరు పృథివీ, తేజో, వాయు, ఆకాశములు ఈ నాలుగింటిలో ఏది కూడా ప్రాణము ఉత్క్రమణమైపోయి స్పృహ తప్పిపోయినప్పుడు ఊపిరి తీస్తుండొచ్చు, కానీ ప్రాణములు తమ తమ స్థానముల నుండి పైకి లేచిపోయి ఉద్గమిస్తున్నప్పుడు వాటిని వెనక్కి తేగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది. అందుకే స్పృహ తప్పి పడిపోయిన వాడికి నిప్పు తగల్చండి, యాపిల్ పండు చేతిలో పెట్టండి అనరు, నీళ్లు చల్లుతారు ముఖం మీద. నీళ్లు చల్లి కాసిన నీళ్లు తాగిస్తే వెంటనే స్వస్థత పొంది లేచి నిలబడతాడు. నీరు ప్రాణములను వెనక్కి తేగలిగినదై ఉంటుంది, మూర్ఛ నుంచి మనిషిని పైకి లేచేటట్టుగా చేస్తుంది. ఇన్ని శక్తులు నీటి యందు ఉన్నాయి కాబట్టే ఆ నీటిని అమృతము అని పిలుస్తారు. ఈ లోకంలో ప్రవహించేటటువంటి అమృతం ఏది అంటే నీరే. ఆ ప్రవాహ స్వరూపమే నది. ఆ నదులు మామూలుగా ఏదో సాధారణంగా ప్రవహించేటటువంటి స్వరూపాలుగా సనాతన ధర్మం చెప్పలేదు. పరమ సత్యమేమి అంటే ఆ నదులకు సనాతన ధర్మానికి అంత గొప్ప సంబంధం ఉంది. ఎంతకాలము నదులు గౌరవింపబడతాయో, ఎంతకాలము నదీ తీరములలో సనాతన ధర్మ సంబంధమైన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయో, ఎంతకాలము నది పట్ల మనం మర్యాద పాటిస్తామో, ఎంతకాలం నది పట్ల మనం గౌరవాన్ని ప్రకటన చేస్తామో, అంతకాలము కూడా నదులు లోకాన్నంతటినీ అనుగ్రహిస్తూ ఉంటాయి. అటువంటి శక్తులు కలిగినటువంటివి నదులు. ఏదో సాధారణమైనటువంటి ప్రవాహం కాదు. అందులో చాలా గొప్పదిగా కీర్తింపబడేటటువంటి నది గంగానది. ఎన్నో నదులు ఉన్నాయి. ఏ నదికి ఆ నదే చాలా విశిష్టమైనటువంటి నది. ఒక్కొక్క నది రావడానికి ఒక్కొక్క కారణముంది. ఏ కారణము లేకుండా ఏదో బుగ్గగా పుట్టి ప్రవహించాయని నీటి గురించి చెప్పలేదు. మీరు నదుల యొక్క చరిత్ర కావ్యాల్లో పురాణాల్లో పరిశీలన చేస్తుంటే ఒక్కొక్క నది ఆవిర్భవించింది అంటే దాని వెనక ఏదో భగవత్ సంబంధమైన కారణం ఉంటుంది. ఆ కారణం చేత ఆ నది ఉద్భవించి లోకాన్నంతటినీ కూడా తరింపచేస్తుంటుంది. ఎన్నో నదులు మనకున్నప్పటికీ మనం ప్రధానంగా నది అనేటప్పటికి స్మరించేది, నది అనేటప్పటికి నమస్కరించేది, జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి మనం స్నానం చెయ్యాలని కోరుకునేది గంగానది. గంగానదిని అమ్మ అన్న పేరు కలపకుండా అసలు మనం సంబోధన చెయ్యం. మిగిలిన నదుల్ని అమ్మాని కలుపుతామో లేదో స్పష్టంగా చెప్పడం కష్టం. బ్రహ్మపుత్రమ్మ అంటామో అనమో, కానీ గంగమ్మ అని మాత్రం అనకుండా ఉండం. సీతాదేవి పేరు చెప్తే ఎలా సీతమ్మ అంటామో, అలా గంగాదేవి పేరు చెప్తే మాత్రం ఆవిడ గంగాదేవి అని ఎవరనరు, గంగమ్మ అనే అంటారు. అమ్మ అన్న సంబోధనతో గంగ అంత గొప్పగా అనుబంధాన్ని పెంచేసుకుంది. భారతీయుల యొక్క జీవితాలలో మమేకమైపోయింది. సనాతన ధర్మానికి ఆయుపొట్టు. అసలు గంగానది ఉన్న కారణం చేతనే భారతదేశానికి ఇంత ఖ్యాతి రావడం అన్నది జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళండి, గంగానది అన్న పేరు చెప్పేటప్పటికి రెండు చేతులెత్తి నమస్కరించని వాళ్ళు ఉండరు. గంగా స్నానము అంటే చాలు, అంత పరవశించిపోతారు. మిగిలిన నదుల యొక్క జలాలు ఇంట్లో ఉంటాయో ఉండవో తెలియదు, కానీ ఎవరైనా యాత్ర చేసి వచ్చి ఆ గంగానది జలాలు ఉన్నటువంటి ఒక చిన్న కలశ తీసుకొచ్చి ఇస్తే ఎంతో పవిత్రంగా పూజామందిరంలో ఉంచుకుని నమస్కారం చేస్తాం.
అభిషేకం చేస్తున్నాము అంటే గంగా నదీ జలాలు తేకుండా ఆ జలాలు లేకుండా అసలు పెద్ద స్థాయిలో జరిగేటటువంటి అభిషేకమును నిర్వర్తించరు. ఒకవేళ సామాన్య జలాలతో అభిషేకం చెయ్యవలసి వచ్చినప్పటికీ మొట్టమొదట ఆవాహన చెయ్యబడేటటువంటి నది ఏది అంటే గంగా నది. మీరొక్కటి ఆలోచించండి, నది ఎక్కడో ఉంది, మీరు పిలిచారు గంగా ఇలా రా అని. ఎలా వస్తుంది గంగా? అది కేవలం స్థూలంగా ఒక నది అనుకోండి, అప్పుడు ఆ నది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రవేశించింది అనడానికి ఆధారం ఉండదు. ఒక మూర్తిని తయారు చేసి నేను పూజ పూర్తి చేసే పర్యంతము కూడా మీరు ఈ బింబమునందుండండి అని ఒక మంత్రంతో పిలిస్తే భగవంతుని యొక్క శక్తి వచ్చి ఆ మూర్తిలోకి చేరితే మనం షోడశోపచారాలతో ఆ మూర్తికి పూజ ఎలా పూర్తి చేస్తున్నామో, ఒక వినాయక వ్రతకల్పం చేస్తే మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వర ప్రతిమను అక్కడ పెట్టి ఈ పూజ పూర్తయ్యే వరకు ఓ విఘ్నేశ్వర నీ యొక్క శక్తి ఈ బింబమునందు ప్రవేశించుగాక అని ప్రార్థన చేస్తే మాంసనేత్రమునకు దొరకకపోయినప్పటికీ ఆ తేజస్సు అందులో ప్రవేశించిందని షోడశోపచారాలతో పూజ చేసి ఆయన పాదముల మీద పడిన గరిక కళ్ళకద్దుకది తల మీద ఎలా పెట్టుకుంటున్నామో అలాగే మాంసనేత్రమునకు దొరకనటువంటి రీతిలో నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ శక్తి నీటి యందు ప్రవేశిస్తుంది మంత్రంతో పిలిస్తే. అంటే ఈ దేశంలో నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారు, ఆ అధిష్టాన దేవతలు సమంత్రకంగా పిలిస్తే బయలుదేరి వచ్చి మనింట్లో ఉన్న లౌకిక జనములలో కూడా ప్రవేశించి వారు ఆ జలములను పవిత్రం చేసి ఆ ఏ నదిని మీరు పిలిచారో ఆ నదీ రూపాన్ని పొంది ఆ నీరు చల్లుకున్నవారు, నీరు పుచ్చుకున్నవారు, నీటిలో మజ్జనం చేసిన వారు కూడా ఆ నదీ స్నానమే పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు అన్నది నిస్సందేహం. అందుకే కదూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావ్యర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అన్న మంత్రంతో పిలుస్తున్నాము అంటే అలా పిలిచినంత మాత్రం చేత ఆ నదుల యొక్క అధిష్టాన దేవతలు బయలుదేరి వచ్చి మనం పెట్టినటువంటి కలశ జలాలలోకి ప్రవేశిస్తాయన్న విశ్వాసము ఇత పూర్వము అటువంటి అనుభవాన్ని పొందినటువంటి మహాత్ములు లేకపోతే ఆ మంత్రం ఎందుకు వస్తుంది, అటువంటి ఆవాహన అనబడేటటువంటి క్రమం ఎందుకు జరుగుతుంది? అంత గొప్పగా మనం పిలిచేటటువంటి నది గంగా నది. ఎక్కడైనా చూడండి, పరమ పవిత్రమైన వస్తువు చెప్పవలసి వచ్చిందనుకోండి గంగంత పవిత్రమండి అంటారు. గంగ సంబంధం లేకుండా, అసలు గంగ యొక్క స్పర్శ లేకుండా మీకు ఏ పురాణము ఏ కావ్యము కనపడవు. ఏ మహాత్ముడి జీవితం చూడండి గంగానదితో ముడిపడిపోయి ఉంటుంది. ఆ గంగా స్నానం, ఆ గంగ సంప్రోక్షణ, గంగ దర్శనం, గంగ నామం, గంగ స్మరణం అంత గొప్పవిగా కీర్తింపబడ్డాయి. గంగానదికి అంత గొప్పతనం రావడానికి కారణం రామాయణంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి గంగావతరణాన్ని మనకు అందించారు. అసలు ఆ గంగా నది ఈ లోకంలోకి ఎలా వచ్చింది అనేటటువంటి విశేషాల్ని మనకి అందజేశారు. ఒకనకొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. 60,000 మంది కుమారులు, వాళ్ళ పేర్లు ఇంకా వేరే చెప్పలేదు, సగర చక్రవర్తి యొక్క కుమారులు కాబట్టి వాళ్ళని సగరులు అని పిలిచారు. ఈ 60,000 మంది యజ్ఞాశ్వాన్ని రక్షిస్తూ వెడుతున్నారు. వెడుతుండగా ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వం ఎక్కడుందో తెలియదు. వాళ్ళు భూమినంతటినీ తవ్వారు, పాతాళలోకానికి కూడా వెళ్ళిపోయారు ఆ సగరులు. వెళ్ళిపోతే వాళ్ళకి అక్కడ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో వాళ్ళ గుర్రం కట్టబడి కనపడింది. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో అంటారు మహర్షి, వాళ్ళు మహోత్సాహవంతులు. ముందు వెనకలు ఆలోచించరు కనుక ఎప్పుడైతే కపిల మహర్షి ఆశ్రమంలో తమ యొక్క యజ్ఞాశ్వం కనపడిందో కపిల మహర్షియే ఆ అశ్వాన్ని అపహరించారు అని నిర్ణయం చేసుకుని చేతికి కనపడినటువంటి రాళ్ళు, కర్రలు, నాగళ్ళు, గుణపాలు ఇవన్నీ పట్టుకుని మహర్షిని గట్టిగా నింద చేస్తూ ఆయన మీదకు పరిగెత్తారు. ఆయన విన్నాడు, శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునందన హుంకారమకరోత్తదా రోషేన మహతావిష్టో హుంకారమకరోత్తదా భస్మరాశీ కృతాత్ సర్వే కాకుత్స సగరాత్మజాః అంటారు. మహర్షుల యొక్క దివ్యమైనటువంటి శక్తి అలా ఉంటుంది, అది బ్రాహ్మణ తేజస్సు, గొప్ప
తపశ్శక్తి సంపన్నుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కపిల మహర్షి. అటువంటి కపిల మహర్షి తన మీదకి వస్తున్నటువంటి 60,000 మంది సగరుల్ని చూశారు. రోషేణ మహతా విష్ణో హుంకారమకరోత్తదా, వెంటనే ఆయన వాళ్ల వంక చూసి హుం అని ఒక పెద్ద నాదం చేశారు కోపంతో. ఆయన చేసినటువంటి ఆ హుంకార ధ్వనిలోంచి వచ్చినటువంటి శబ్దశక్తికి ఈ 60,000 మంది సగరులు కూడా దగ్ధమైపోయి బూది కుప్పలుగా కింద పడిపోయారు. ఆ తరువాత ఈ వార్త సగర చక్రవర్తికి వెళ్ళింది, నీ 60,000 మంది కుమారులు పడిపోయారన్నారు. ఇప్పుడు 60,000 మంది కొడుకులు పడిపోయారు, యజ్ఞం చెయ్యొచ్చా కూర్చుని? అంటే రక్షాబంధనం ఉంది, చేతికి రక్షాబంధనం కట్టారు, అది యజ్ఞము పరిసమాప్తమయ్యే వరకు రక్ష చేస్తుంది. సగర చక్రవర్తి లేచి తానే యజ్ఞాశ్వాన్ని వెతకడానికి ఎడతామన్నాడు. అంటే బ్రాహ్మణులు అన్నారు, అక్కడ యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కులు, యజ్ఞం చేసేటటువంటి వ్యక్తి యజ్ఞాన్ని పరిసమాప్తం చెయ్యకుండా, అవబృధ స్నానం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతే యజమానికి, ఆ యజ్ఞం చేయించిన వాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది, కాబట్టి నువ్వు లేచి వెళ్ళడానికి వీల్లేదు, ఇంకెవరినైనా పంపించన్నాడు. తన రెండవ కుమారుడైనటువంటి అసమంజసుని యొక్క కుమారుడైన అంశుమంతుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి ఆ గుర్రాన్ని వెతికి తీసుకురమ్మన్నాడు. ఆయన భక్తి తత్పరుడు. ఆ అంశుమంతుడు ఆ భూమండలాన్ని మోస్తున్నటువంటి దిగ్గజములకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి ఆయన పాతాళలోకం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కనపడింది ఆ యాగాశ్వం. వెంటనే ఆ అశ్వాన్ని తీసుకుని బయలుదేరపోయాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. చూశాడు, అయ్యో నా పినతండ్రులు 60,000 మంది మరణించారు, కనీసం వీళ్ళకి జలతర్పణ చెయ్యాలి, ఇప్పటి వరకు వీళ్ళకి జలతర్పణ కూడా జరగలేదని గబగబా పక్కనున్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి జలతర్పణ చేయడానికి ప్రయత్నం చేశాడు. పితృకార్యానికి శరీరం విడిచిపెట్టినటువంటి పెద్దలకి అంత్యేష్టి సంస్కారం విషయంలో, వారికి జరగవలసినటువంటి ఉత్తరక్రియల విషయంలో వారి యొక్క వారసులు ఎంత జాగ్రత్త పడ్డారు అన్నదానికి రామాయణాది కావ్యములు ప్రతీకగా నిలబడతాయి. ఆ అంశుమంతుడు వెళ్ళి ఆ లౌకికమైనటువంటి జలాలు, అక్కడ ఉన్న సరోవరంలో ఉన్న జలాలు తీసుకొచ్చి వాళ్ళకి తర్పణ ఇవ్వబోతున్నాడు. చూశాడు గరుత్మంతుడు. చూసి ఆ అంశుమంతుడితో ఒక మాట చెప్పాడు, నీ యొక్క పినతండ్రులైన ఈ సగరులు 60,000 మంది మరణించినటువంటి స్థితి చూసి లోకాలన్నీ సంతోషిస్తున్నాయి. కారణమేమి అంటే వీరు ఉద్ధతి కలిగినటువంటి వారు, వీరి వలన భూమికి ఆపద ఏర్పడింది, 60,000 మంది భూమికి గోతులు తవ్వి పాతాళానికి వచ్చారు, ఎన్నో ప్రాణుల్ని చెనకారు, ఇటువంటి వారు మరణించిన కారణానికి లోకం సంతోషిస్తోంది, పైగా వీళ్ళు మామూలుగా మరణించిన వారు కారు, సాధారణ కారణానికి మరణించలేదు, బ్రాహ్మణుని యొక్క ఉగ్రతేజస్సుకి మరణించారు, కపిల మహర్షి యొక్క ఉగ్రతేజస్సుకి. అలా మరణించిన వారు ఎవరుంటారో వారికి ఉత్తరక్రియలు చేయడానికి, జలతర్పణ చేయడానికి ఈ భూమి మీద ఉండేటటువంటి సరోవరాలలో కానీ, నదులలో కానీ, ఇతర చోట్ల కానీ ఉన్నటువంటి లౌకికమైనటువంటి జలముల యొక్క శక్తి సరిపడదు. అందుకని ఈ నీటితో నువ్వు వాళ్ళకి తర్పణ చేయడం కుదరదు. వాళ్ళకి తర్పణ చెయ్యాలి అంటే, వాళ్ళు తరించాలి అంటే, షష్ఠీం పుత్ర సహస్రాణి స్వర్గలోకం నయిష్యతి, వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళరు. వాళ్ళకి జలతర్పణ చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క కారణం చేత వెడతారు. హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి ఆకాశగంగని దేవతలు అడిగారు, నువ్వు వచ్చి స్వర్గలోకంలో ప్రవహించు అని. హిమవంతుడు తన పెద్ద కుమార్తెని దేవతలకు ఇచ్చాడు, దేవతలు ఆకాశంలో స్వర్గలోకంలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తోంది. అదిగో ఆ వెళ్ళినటువంటి ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి గంగానది ఉందే, ఆవిడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులున్నాయి. శైలేంద్రం వరయామాసు గంగాం త్రిపథగాం నదీం అన్నాడు గరుక్మంతుడు. ఒక్క మాట వేసి విడిచిపెట్టలేదు, ఆ పైన ప్రవహిస్తున్నటువంటిది నదీం, నాదంతో ప్రవహిస్తూ ఉంటుంది. రెండు త్రిపథగాం, అది మూడు లోకములలో ప్రవహించగలిగినటువంటి శక్తి కలిగినది. ఆమె ఆకాశంలోనూ ప్రవహించగలదు,
భూమి మీద ప్రవహించగలదు, పాతాళమునకు వెళ్ళగలదు. అంత శక్తి కలిగినటువంటిది, అటువంటి స్థితిలో రాగలిగినది గంగమ్మ ఒక్కతే. ఆమె హిమవంతుని పెద్ద కూతురు, రెండవ కూతురు పార్వతీదేవి. పెద్ద కూతురైనటువంటి ఆ గంగని దేవతలు అడిగారు, మేము స్వర్గలోకంలో ఈ గంగమ్మ వలన ప్రయోజనాన్ని పొందడానికి, స్నానాది కృత్యములకు మేము వాడుకోవడానికి, మేము చేసేటటువంటి కార్యకలాపాలకి ఈ గంగాజలాలు ఉపయుక్తమవుతాయి కనుక ఈమెని స్వర్గలోకానికి పంపమన్నారు. హిమవంతుడు తన పెద్ద కుమార్తె అయిన గంగని స్వర్గలోకానికి పంపాడు. ఇప్పుడు ఆమె అక్కడ ప్రవహిస్తోంది. ఆ గంగని తీసుకురావాలి, ఆమె భూమి మీదకి రావాలి, భూమి మించి పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్ళి నీ యొక్క పినతండ్రులైన ఈ 60,000 మంది బూది కుప్పల మించి ప్రవహించాలి. ప్రవహిస్తే వీళ్ళు ఎటువంటి ఉగ్రతేజస్సు చేత మరణించారో ఆ పాపము క్షమిస్తుంది. అప్పుడు జలతర్పణ జరగాలి. అప్పుడు వీళ్ళు ఊర్ధ్వలోకవాసం చేస్తారు, స్వర్గలోకానికి వెడతారు. అప్పటి వరకు మీ ఇక్ష్వాకు వంశంలో ఈ 60,000 మంది సగరులు ఉత్తమగతులు లేకుండా ఇలాగే పడి ఉంటారు. కాబట్టి లౌకిక జనములతో తర్పణములు చెయ్యవద్దు అన్నాడు. వెంటనే విన్నాడు అంశుమంతుడు. విని సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమానతి వీర్యవాన్ కరితం భయమాదాయ పునరాయాన్ మహాయశాహ అంటారు మహర్షి. ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకుని భూమి మీదకు వచ్చి సగర చక్రవర్తి ఎక్కడ యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ యజ్ఞాశ్వం తిరిగి వచ్చింది. ఆ అశ్వమేధ అక్కడ చేస్తున్నటువంటి ఆ యాగం పూర్తయిపోయింది. పూర్తయిపోయింది సగర చక్రవర్తి అవబృధ స్నానం చేసి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కానీ తన కొడుకులు 60,000 మంది పడిపోయారు. వాళ్లకి ఉత్తమగతులు కలగలేదు. వాళ్లకి జలతర్పణ చేయడానికి ఆకాశగంగని తేవాలి. ఎలా? చాలా కాలం ఆలోచించి 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 ఆఖరికి ఇక ఆకాశగంగని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి అవకాశము కనుగొనలేక శరీరం విడిచిపెట్టేశాడు. సగర చక్రవర్తి శరీరం విడిచిపెట్టేసిన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు 1,000 సంవత్సరములు పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన 1,000 సంవత్సరాలలోనూ తన పినతండ్రులకి ఉత్తమగతులు కలగలేదు అని బెంగపెట్టుకుని ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావాలో అర్థం కాక బెంగపెట్టుకుని చిట్ట చివరికి ఆయన యొక్క జీవితకాలం పూర్తయిపోయింది. ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు రాజ్యం చేసినంత కాలము కూడా తన ఆ ప్రపితామహుల్ని ఎలా ఉత్తమగతులకు పంపించాలి అని చెప్పి ఆలోచన చేశాడు. ఆకాశగంగని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి మార్గం కనపడక చిట్ట చివరికి దిలీపుడి యొక్క జీవితకాలం కూడా పరిసమాప్తమైపోయింది. ఆ తర్వాత భగీరథుడు వచ్చాడు. భగీరథుడు వచ్చి ఎప్పుడో మా వంశంలో 3 తరాల 4 తరాల ముందు వెళ్ళిపోయారు, నేనెక్కడ పట్టించుకుంటా అనలేదు. రాజ్యాభిషేకం పొందిన తరువాత ఎలాగైనా మా వంశంలో ఇంతకు ముందు పడిపోయినటువంటి మా ప్రపితామహులైనటువంటి వారిని తరింపచేస్తాను నేనని, ఆకాశగంగని తీసుకురావడం కోసమని గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళి భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియః తస్య వర్ష సహస్రాణి ఘోరీ తపసి తిష్ఠితః అంటారు మహర్షి. ఊర్ధ్వబాహు ఒకరోజు 2 ఏళ్ళు కాదు, 1,000 సంవత్సరములు గోకర్ణ క్షేత్రంలో 2 చేతులు ఎత్తి అలాగే ఉంచాడు. ఊర్ధ్వబాహు పంచతపః. పంచతపః అంటే 4 వైపులా అగ్నిహోత్రం ఉంచుకుని కళ్ళు ఇలాగే సూర్యుడి వైపు చూస్తూ పెట్టి ఉంచుతారు. ఏదో కళ్ళు తెరిచి సూర్యుణ్ణి చూడడం కాదు, అలా కళ్ళు తెరిచి సూర్యుణ్ణి చూస్తూ 4 పక్కల అగ్నిహోత్రం పెట్టుకుంటే శరీరం తపించిపోతుంది. అంత తపించిపోతూ మనసుని భగవంతుని యొక్క పాదముల యందు ఉంచుతారు. ఉంచి ఈశ్వర దర్శనం కోసమని తపిస్తారు. అలా ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో, నెలకి 1 సారి మాత్రమే పట్టెడన్నం తినేవాడు. మాసాహారో జితేంద్రియః, ఇంద్రియములన్నిటినీ కూడా నిగ్రహించాడు. ఏ ఇంద్రియము బహిర్ముఖమై ఎవరూ సుఖాన్ని అపేక్షించడానికి వీల్లేదు. అంతగా ఇంద్రియములను అరికట్టాడు, వాటి యొక్క ఉద్ధతిని, వాటిని అంతర్ముఖం చేశాడు. మాసాహారో జితేంద్రియః తస్య వర్ష సహస్రాణి ఘోరీ తపసి తిష్ఠితః.
అందుకే ఇప్పటికీ భగీరథ ప్రయత్నం చేశాడండి అంటారు. భగీరథ ప్రయత్నం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఆ కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒకప్పుడు 104 జ్వరం వస్తే ఎండలోకి వెళ్ళకూడదన్నారు. అంటే ఆయన నా పీఠం బయట వేయండి, మంచి మధ్యాహ్నం వేళ ఎండలో కూర్చుని కాసేపు సూర్యనారాయణ మూర్తి వంక చూస్తూ జపం చేశారు ప్రణవం. అదేమిటండి, అసలే 104 జ్వరం, బయటికి ఎండలోకి వెళ్ళకూడదని వైద్యులు చెప్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం వేళ పీఠం బయట ఇంచు కూర్చుని మీరేమో సూర్యుడిని చూశారన్నారు. నాలుగు వైపులు అగ్నిహోత్రం ఉంచుకుంటే ఒళ్ళు కాలిపోతుంది. అలా అక్కర్లేకుండానే 104 జ్వరం వచ్చి ఒళ్ళు కాలుతోంది. ఇప్పుడు నేను సూర్యుడి వంక చూస్తూ కొంతసేపు ప్రణవం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం వస్తుంది, మళ్ళీ కృప కలగదు శరీరానికి అన్నారు. మహాత్ములైన వారికి ఏదొచ్చినా అలాగే ఆలోచన చేస్తారు. అంత గొప్పగా ఆ భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే 1000 సంవత్సరముల తరువాత దేవతాగణములతో కలిసి హంసవాహనారూఢుడై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. అడిగితే ఆయన 2 వరాలు అడిగాడు. మా ఇక్ష్వాకు వంశంలో సంతతి కలగకపోవడం అనేటటువంటి ప్రమాదము ఉండకూడదు. ఆచంద్రతారార్కము మా వంశం అలాగే కొనసాగాలి. పిల్లలు లేక ఇబ్బంది పడడము అనేటటువంటి మాట మా వంశానికి కలగకూడదు. నిజంగా తన వంశం గురించి, తన వంశాభివృద్ధి గురించి పరితపించడం అంటే పెద్దల యొక్క స్థితి అలా ఉంటుంది. కాబట్టి నా వంశము అలా కొనసాగాలి. మొదటి వరం అది ఇవ్వండి. 2వ వరం, మా ప్రపితామహులు సగరులు 60,000 మంది కపిల మహర్షి యొక్క కోపాగ్ని చేత దగ్ధమై పాతాళ లోకంలో పడిపోయారు బూదికుప్పలుగా. ఆకాశ గంగని విడిచిపెట్టండి. ఆ గంగ భూమి మీద పడితే నేను పాతాళంలో మా ప్రపితామహుల యొక్క బూదికుప్పలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకుని వెడతాను. వాటి మించి గంగ ప్రవహిస్తే మా ప్రపితామహులందరూ కూడా ధన్యులవుతారు, స్వర్గలోకవాసం చేస్తారు. బ్రహ్మగారు అన్నారు, నాయన చాలా గొప్ప వరాలు అడిగావు, నీ గురించి కాదు, రెండిటిలో ఒకటి వంశము భవిష్యత్తులో కూడా ఉండాలని, ఒకటి నీ పూర్వీకులు తరించాలని. మధ్యలో కేంద్రంగా నువ్వున్నావు. ముందు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు, వెనక వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు. నీ కొరకని నువ్వు కోరుకున్నదేముంది అందులో? అది త్యాగమయమైన జీవితం. దానికి బ్రహ్మగారు ఎంతో సంతోషించారు. మొదటి వరాన్ని నేను తీరుస్తాను, మీ ఇక్ష్వాకు వంశానికి సంతానం లేకపోవడం అనేటటువంటి ఉపద్రవం అంకురించదు, సంతానం కలుగుతుంది. కాబట్టి మీ వంశము విచ్ఛిన్నమవడము అనేటటువంటిది ఉండదు. కానీ 2వ వరం అడిగావు, ఆకాశగంగ పాతాళ లోకానికి రావాలి అన్నావు, అది నా చేతిలో లేదు. ఎందుచేత అంటే ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే ఈ భూమికి తట్టుకోగలిగిన శక్తి లేదు. గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాంగ్యం పశ్యామి శూలినః. ఆకాశగంగ పైనుంచి వచ్చి భూమి మీద పడితే ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంది, ఆ వరవడిని తట్టుకోలేదు. అందుకే మధ్యలో ఒకరు ఉండి గంగని పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగిన వాడు నాకు తెలిసున్నంత వరకు ఎవ్వడూ లేడు, ఒక్కడే ఉన్నాడు, వీర నాణ్యం పశ్యామి శూలినః. ఆ త్రిశూలం పట్టుకుని ఉండేటటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన ఒక్కడే పట్టుకోవాలి. శివాయచ శివతరాయచ అంటుంది అష్టమానువాకం. మంగళప్రదుడు పరమమంగళప్రదుడు, శివుడు పరమశివుడు. ఇతరులను అనుగ్రహించడం అంటే అంత సంతోషం ఆయనకి. అందుకని ఆయన ఒక్కడే పట్టగలడు, ఆయనకే శక్తి ఉంది, ఆయన్ని ప్రార్థన చేయి. అదే గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మగారు అంతర్ధానం అయిపోయిన తరువాత కాలి బొటనవేలి చివరి భాగం మీద శరీరాన్ని నిలబెట్టి ఒక కాలు తెచ్చి మోకాలు దగ్గర ఉంచాడు. ఈ తపో భంగిమలు అంత తేలికైనవి కావు. అలా నిలబడగలిగితే, అలా జపం చెయ్యగలిగితే అవి చాలా త్వరగా సిద్ధిస్తాయి. అందుకు వచ్చాయి ఆ మూర్తులు. మీరు ఇప్పటికీ కాంచీపురం వెడితే కామాక్షి దేవాలయంలోకి వెడుతుంటే అపూర్వమైనటువంటి శంకరాచార్యుల వారి మూర్తి ఒకటి ఉంటుంది ఎడంవైపు స్తంభం దగ్గర. ఒక పాదం కింద పెట్టుంటుంది, ఒక పాదం ఇలా ఊర్ధ్వతాండవం అని పరమశివుడు చేస్తాడే అలా పైకి పెట్టి ఉంటారు.
అలాగే మహాస్వామి వారు చేస్తుండేవారు జపం. ఒక్క కాలు మీదే నిలబడి రెండవ కాలు తీసుకెళ్లి నిలబెట్టినటువంటి కాలు మోకాలు పైభాగంలో పెట్టి ఈ రెండు చేతులు తీసుకెళ్లి శిరస్సు పైభాగంలో పెట్టి కదలకుండా కొన్ని గంటల సేపు నిలబడి జపం చేసేవారు. అది శరీరం మీద ఆ నియంత్రణ ఉన్నవారు అలా నిలబడగలిగిన వారు తప్ప అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు.